హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం శని సింగనాపూర్ గురించి తెలుసుకోబోతున్నాం. ఫ్రెండ్స్, నా జర్నీలో భాగంగా శని సింగనాపూర్ని విజిట్ చేయడం అనేది జరిగింది. ఈ శని సింగనాపూర్లో నాకు ఎదురైన అనుభవాలు మీ అందరికీ ఉపయోగపడతాయి. ఈ గ్రామం పట్ల, ఈ దేవుని పట్ల నేను చూసినవి మీతో నేను పంచుకోవాలదలుచుకున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే శని సింగనాపూర్లో మోసపోవడానికి షిరిడీల నుంచే స్కెచ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. అందువలన ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. షిరిడీ నుంచి మనకి శని సింగనాపూర్ 72 కిలోమీటర్లు ఉంటుంది ఫ్రెండ్స్, 2 అవర్స్ జర్నీ. ఇక్కడికి నెంబర్ ఆఫ్ సర్వీసెస్ ఉన్నాయి. ఎందుకంటే శని సింగనాపూర్ డెవలప్మెంట్ మొత్తం కూడా షిరిడీతో ముడిపడి ఉంది. ఈ షిరిడీ నుంచే చాలామంది షిరిడీకి వెళ్ళిన తర్వాత శని సింగనాపూర్ విజిట్, నాసిక్ విజిట్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. అందువల్ల శని సింగనాపూర్కి ఇక్కడ మనకి బయటకు వస్తే ప్రైవేట్ వెహికల్స్ 150 నుంచి 200 వరకు తీసుకుంటారు. ఎందుకు ఒక పూట మనం కేటాయించుకున్న ఈజీగా శని సింగనాపూర్ వెళ్ళి శనీశ్వరుని దర్శనం చేసుకుని ఇవతలకు వచ్చేయచ్చు ఫ్రెండ్స్. షిరిడీ నుంచి శని సింగనాపూర్ పర్సనల్ వెహికల్లోనే బయలుదేరాం ఫ్రెండ్స్. ఇది మార్గ మధ్యంలో చెరుకు రసం తీసే బళ్ళు, ఇవి మనల్ని చాలా బాగా అట్రాక్ట్ చేసినాయి. జనరల్గా మన ఊర్లలో చెరుకు రసం వరకు నుంచోబెట్టి తాగించేస్తారు. ఇక్కడ గ్రామ ప్రజలైతే మాత్రం చక్కగా ఇలా మనకు ఉయ్యాలు వేసి సిట్టింగ్ ఏర్పాటు చేసి చాలా, మాకు దగ్గర ఒక 10-15 స్టాల్స్ ఇలాంటివి కనబడినాయి, చెరుకు రసం తీసే స్టాల్స్. ఇక శని సింగనాపూర్ ఎంట్రన్స్లోనే మనకి దందా మొదలైపోద్ది ఫ్రెండ్స్. ఎందుకంటే కార్ పార్కింగ్, దేవస్థాన కార్ పార్కింగ్ లోపల ఉండగా స్టార్టింగ్ ఉన్న కార్ పార్కింగ్లోనే మనల్ని ముందు ఆపించేస్తారు. ఆపించేసి శనీశ్వరుడు అనగానే మనలో ఉన్న ఒక భయాన్ని ఇక్కడ స్థానికంగా కొంతమంది దాన్ని ఒక వ్యాపారంగా మలుచుకున్నారు ఫ్రెండ్స్. నేను గమనించింది మొత్తం ఇదే. అంటే భక్తులలో ఉన్న భయాన్ని క్యాష్ చేసుకోవడం. అది ఎలాగంటే మనం వెహికల్ దిగిన దగ్గర నుంచి కూడా ఇక్కడ స్టాల్స్ పాటకొట్లు ఉంటాయి. ఈ స్టాల్స్లో పూజా సామాగ్రి మొత్తం మనకు అమ్మేస్తారు. శనీశ్వర ఆలయంలో ప్రధానంగా శనీశ్వరుని కోరుకునేది ఒక్క తైలాభిషేకం మాత్రమే. ఆలయంలో పూజా సామాగ్రి అనేది ఎలౌడ్ ఉండదు ఫ్రెండ్స్. అందువల్ల ఈ పూజా సామాగ్రిని మనం 300 నుంచి 500 రూపాయలకి మనకు అంటగట్టేస్తారు. వీళ్ళు చెప్పే మాటలు ఇంక ఎలా ఉంటాయంటే, మీరు ఎన్నో రూల్స్ ఉంటాయి దేవస్థానంలో, ఈ దేవునికి ఎన్నో రూల్స్ ఉన్నాయి. మీరు బెల్ట్ పెట్టుకెళ్ళకూడదు, వాచీలు పెట్టుకెళ్ళకూడదు, అన్నీ కారులోనే వదిలేయండి. ఇక్కడ ఇది చేస్తేనే మీకు శని నివారణ జరుగుద్ది. ఇక్కడ మనం చాలా వరకు బ్లాక్ అయిపోతాం ఫ్రెండ్స్. ఎందుకంటే ఎంతో దూరం నుంచి మనం వస్తాం, రాష్ట్రాలు దాటి వెళ్తాం. అక్కడ మనం 500-600 అనేది లెక్క చేయం. కాకపోతే మన పెట్టిన ప్రతి రూపాయికి మనకి తృప్తి కలగాలి. ఆ రూపాయి ఖర్చు అయిన తర్వాత మోసపోయాయని తెలిస్తే మనం బాధ కలుగుద్ది. ఈ పరిస్థితి మనకు లేకుండా ఉండాలంటే మొదట్లోనే ఖండించి చెప్పేయండి. ఒక్క తైలం మాత్రం మీ వెంట తీసుకుని వెళ్ళినా మంచిది. మనం ఇక్కడి నుంచి క్యారీ చేయొచ్చు. ప్రత్యేకంగా శనీశ్వర ఆలయానికి వెళ్ళాలనుకుంటే అక్కడ కూడా మనకి షాపుల్లో దొరుకుతాయి. ఒక్క తైలాభిషేకానికి మాత్రం ఏర్పాటు చేసుకుని మీరు దేవాలయంలోకి ప్రవేశించండి ఫ్రెండ్స్. ఎందుకంటే దేవాలయంలో ప్రవేశించగానే మీతో పాటు కొనుక్కున్న వాళ్ళ సామాగ్రి అంతా కూడా మధ్య మధ్యలో వదిలేస్తా వెళ్తారు. అక్కడే ఒక ట్రైల్ ఉంచేసి ఆ ట్రైలర్లో పక్కన పెట్టేసి వెళ్ళిపోవడమే. తీరా మనం లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఈ మధ్యకాలంలో ఏంటంటే తైలాభిషేకం శనీశ్వరునికి ఇదివరకు ఎవరన్నా చేసేయచ్చు, కాకపోతే ఇప్పుడు దానికి కూడా టికెట్ ఏర్పాటు చేయడం జరిగింది. లోపల తైలాభిషేకానికి మనిషికి 500 రూపాయలు అయితేనే మనం డైరెక్ట్గా ఆ శనీశ్వరునికి, ఆ శిలకి డైరెక్ట్గా తైలాభిషేకం చేయగలం. లేదంటే ఇక్కడ మన ట్రేలలో వాళ్ళు ఏర్పాటు చేసిన దాంట్లో ఆ తైలాన్ని మనం వదిలేసి వెళ్ళాలి. వీళ్ళు డ్రమ్ముల్లో కలెక్ట్ చేసుకుని ఆ శిల మీద తైలాభిషేకం చేయడం జరుగుతుంది. ఇది ఒక్కటి గమనించండి ఫ్రెండ్స్. నెక్స్ట్, ఇక మనం ఈ స్థల పురాణం ప్రకారం సుమారుగా 350 సంవత్సరాల క్రితం ఈ గ్రామానికి వరదలు వచ్చినప్పుడు ఆ వరదల్లోనే ఒక శిల అనేది ఒక తుమ్మ చెట్ల మధ్యలో ఇరుక్కుపోవడం, ఆ చెట్లలో ఉన్న శిలని ఇక్కడ ఉన్న స్థానిక ఒక గొర్రెల కాపరి గమనించడం, ఎక్కడైతే వీళ్ళు కర్రతో దాన్ని ఆ శిలని టచ్ చేశారో అక్కడ రక్తం రావడంతో వీళ్ళందరూ భయపడి స్థానికంగా ఇదేదో మహిమాన్విత రాయి అని చెప్పేసి దీన్ని ఆరాధించడం మొదలుపెట్టారు ఫ్రెండ్స్. ఆ గొర్రెల కాపరికి శనీశ్వరుడి కలలోకి వచ్చి, నేను మీ గ్రామాన్ని కాపాడడానికి నేను వచ్చాను, మీరు నాకు ప్రతి శనివారం కూడా నాకు తైలాభిషేకం చేయండి, మీ గ్రామానికి ఎటువంటి ఆపద వచ్చినా ఏ దొంగల భయం లేకుండా కూడా నేను చూసుకుంటానని ఆ గొర్రెల కాపరి కలలో చెప్పడం. అప్పటి నుంచి వీళ్ళు గ్రామస్తులు ఆ శిలనే శనీశ్వరునికి ప్రతిరూపంగా పూజలు నిర్వహించడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇంకొక విశేషం ఏంటంటే ఇక్కడ శనీశ్వరుడికి ఎటువంటి గుడి అనేది లేదు. శనీశ్వరుని చుట్టుపక్కల గుడులను మాత్రం డెవలప్ చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు శనీశ్వర ఆలయానికి అధిక సంఖ్యలో భక్తులు రావడం నిజంగా మనం సంతోషించదగ్గ విషయం. భక్తులు రావడం వల్ల చాలా నిర్మాణాలు జరుగుతున్నాయి.
ఇంకొక 2-3 సంవత్సరాల్లో ఈ ఆలయం కూడా చాలా పెద్ద ఆలయంగా మార్పు జరుగుతుంది. ఇక్కడ శనీశ్వరునికి ఆయన కలలోకి వచ్చిన చెప్పిన విషయం కూడా ఏంటంటే, నాకు ఆకాశమే పైకప్పు, నాకు ప్రకృతితో నేను అనుసంధానమై ఉంటాను అని ఆయన చెప్పడం వల్ల ఇక్కడ ఎటువంటి నిర్మాణం ఉండదు. అందువల్ల మనం బయట నుంచే చక్కగా దర్శనం చేసుకుని వెళ్ళిపోవచ్చు. దర్శనానికి ఎటువంటి టికెట్ లేదు, కానీ తైలాభిషేకానికి మాత్రం 500 టికెట్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ నుంచి మనం బయటకు వచ్చిన తర్వాత నిజంగా ఇక్కడ అన్నప్రసాదం ఉంది ఫ్రెండ్స్. మన షిరిడీలో ఎలాగో శనీశ్వర ఆలయంలో కూడా అన్నప్రసాదం కౌంటర్ ఉంది. ఈ కౌంటర్ని ఖచ్చితంగా విజిట్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఇక్కడ ప్రసాదం నాకు చాలా బాగుంది. అంటే మన రాష్ట్రాల్లో, మన తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళలేని వాళ్ళు నిజంగా మహారాష్ట్ర ట్రెడిషనల్ ఫుడ్ని కనుక మనకు చూడాలనుకుంటే మాత్రం ఈ దైవస్థ స్థలాలకు వెళ్ళినా సరే దైవ ప్రసాదాన్ని మీరు భక్తిగా తీసుకోండి ఫ్రెండ్స్. అది మనకి ఎంతో తృప్తిని ఇస్తుంది. ఇక్కడ 50 రూపాయల టికెట్, అంటే షిరిడీలో లాగే స్పెషల్ టికెట్ తీసుకోవచ్చు, లేదా ఉచిత ప్రసాదాన్ని తీసుకోవచ్చు. నేనైతే ఉచిత ప్రసాదాన్ని తీసుకున్నాను, ఎందుకంటే రెండింటికి పెద్ద తేడా ఉండదు. ప్రసాదంగానే తీసుకోవాలనే ఉద్దేశంతో ఉచిత ప్రసాదం తీసుకుని ఇక్కడ స్వీట్ అయితే నాకు మెమరబుల్ ఫ్రెండ్స్. స్వీట్ని 2-3 సార్లు అడిగి మరీ వడ్డించుకున్నాను. మీరు కూడా ఖచ్చితంగా ఇక్కడ విజిట్ చేయండి. శనీశ్వరుని గురించి ఎటువంటి అపోహలు వద్దు ఫ్రెండ్స్, ఎందుకంటే మనలో ఉన్న శక్తిని పెంచడానికి ఏ దేవుడైనా ఉన్నాడు. మనలో ఉన్న శక్తిని లాక్కోవడానికి ఏ దేవుడు లేడు. మనలో ఉన్న శక్తిని నిద్రలేపడానికి మాత్రమే ఏ దైవం అయినా మనకి సహాయపడుద్ది. షిరిడీ నుంచి భక్తులు వస్తున్నారని వీళ్ళు ఇక్కడ షాపులో వాళ్ళందరూ కూడా షిరిడీ నుంచే మనల్ని మోటివేట్ చేస్తారు. షిరిడీలో అంటే మీరే ప్రైవేట్ వెహికల్ మాట్లాడుకున్నా సరే ఆ వెహికల్కి అక్కడ షాపు వాళ్ళకి లింక్ అనేది ఉంటుంది. మిమ్మల్ని ఎక్కడి నుంచే తీసుకెళ్ళి అక్కడ షాపు దగ్గర దించేస్తారు. ఇక్కడే సరైనవి దొరుకుతాయని అక్కడ మిమ్మల్ని మభ్యపెట్టి ఆ సామాగ్రి అంతా కొనిపిస్తారు. అందువలన ఎవరు డబ్బులు వృధా చేసుకోవద్దు. ఈ వీడియో ద్వారా నా శనిసింగనాపూర్ ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేసుకున్నాను ఫ్రెండ్స్. మీకు ఇది ఉపయోగపడుద్దని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ షిరిడి శనిసింగనాపూర్ దర్శనాలు మీకు బాగా జరగాలని, ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ కూడా బాబా ఆశీస్సులు కలగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ.